ఒకసారి సత్యమని అడుగుదాం. మరి సత్యమ్మ సంగతి ఏందో, ఇంత ఘోరంగా పరిస్థితి కనపడుతుంది. నేనైతే చెప్తున్నా, ఎవరన్నా రారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎవరైనా రారి. సత్యమ్మ పంటే కాదు, ఆ పక్కన ఉన్న వీలై కూడా అందరూ ఉన్నాయట. ఈ చుట్టుపక్కల చాలా భూములు ఎండిపోయినాయట. సరే, ఈ ఎమ్మెల్యే వస్తారా, లేకపోతే ఈ జిల్లా మంత్రి వస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి వస్తారా, ఉప ముఖ్యమంత్రి వస్తారా, మంత్రులు వస్తారా? ఏం సత్యమ్మ బాగున్నావా? ఏందమ్మా నువ్వు లక్ష రూపాయల కోసం పంట ఎండబెట్టుకున్నావా? నేను లక్ష రూపాయల కోసం కాదు మేడం. ఇప్పుడు నా పొలం మొత్తం ఎండిపోయింది. నిరుడు కాలు వచ్చింది, ముందేటాడు కాలు వచ్చింది, 5 సార్లు మా కుంట నిండింది. అయితే కేసీఆర్ దండ పెట్టి అన్ని మొత్తం ఎండిపోయిందని మేము సత్యతాటు ఉన్నామమ్మా. మా పొలం అన్ని ఎండిపోయినాయి. కొడుకు పెళ్లి ఎట్లా చేయాలంటే ఇక కేసీఆర్కు కార్డు ఇస్తే 5 లక్షలు ఇస్తా బిడ్డ, పెళ్లి చెయ్యి అన్నాడు. ఇదే కానీ అయితే ఐరం చెడకు రంది పడకు, 5 లక్షలు ఇస్తా, కార్డు ఇస్తే 5 లక్షలు ఇస్తా, పెళ్లి చేయి, నీ కొడుకు పెళ్లి చేయి, ఏడోకు బిడ్డ అని చెప్పాడు. అయితే ఏమంటారు అంటే, మీ ఊరు వాళ్ళు నిన్న చాలా మంది మాట్లాడుతూ సత్యమ్మతో ఇదట, ఇది మంచిగా ఉంది, మంచిగుండదు ఇది, వాళ్ళు ఏమంటారు జనాలు, ఎందుకు ఇంత మంచిగా ఉంది, వరి అంత ఎండబెట్టుకునేది ఎందుకు, మంచిగా ఉన్నది కదా, ఎందుకు ఎండిపోయింది అని అబద్ధం చెప్తారు అంటారు. ఇప్పుడు చెప్పు మరి, ఎందుకు అబద్ధం చెప్తాం మేము? ఇది అంతా మంచిగా ఉంది, మంచిగా రేవంత్ రెడ్డికు ఇక మా కోసం చూసి పరిస్థితి చూడి మేము వెళ్ళిపోయేటట్టు ఉన్నాం. ఇక ఈ ఒడ్లు కోసి మాకు డబ్బులు మాకు సాధం అని చెప్పు. నాది కాదు అని అంటారు కదా, ఉట్లా కేసు చెప్పి అంటారు కదా, ఉట్లా చెప్తే ఈ ఒడ్లు నాకు ఇచ్చి పోయి గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి రామను ఇక నేనే చెప్పారు రామను రేవంత్ రెడ్డి. సత్యతాట ఉన్నామని కేసీఆర్ వస్తే మేము కాలబడి కార్డు ఇస్తే బిడ్డ 5 లక్షలు ఇస్తా అని చెప్పి పోయాడు. నేనేమని చెప్పిన, ఏం పలకరించి చెప్పు ముందు. కేసీఆర్ వచ్చినా, కేసీఆర్ వచ్చినాక మేము చచ్చిపోతున్నాము సారు, మేము బతకట్లేము, ఈ వరి మొత్తం ఎండిపోయింది, మేము ఇన్ని ఏం చేయాలి, మేము చచ్చిపోతాడు ఉన్నాము, ఏం నీళ్ళు లేవు, పాళ్ళు లేవు. 3 సంవత్సరాలు నీరు వచ్చింది, నీరుడు 5 సార్లు కుంట నిండింది, ఇవాడు ఒక్కసారి కూడా లేదు. నీరుడు నీళ్ళు రాకపోతే మేము వరిసేలు పెట్టకపోదు. 8 ఎకరాలు పెట్టి మేము నాశనం అయిపోతాను. అందుకని మా బాధలు మేము చెప్పుకోవాలి అంటే 5 లక్షలు కొడుకు పెళ్లి చేసుకుని బిడ్డ ఏడకు అని చెప్పాడు. ఈ దొంగతనం ఏంది, లోకానికి పేపర్కి ఏడుచుడు గోసా తరిగినా ఎందుకు చేయాలి? మేము రైతులు బాధపడుతున్నాం, మాకు నీళ్ళు లేవు, కాలువ రావాలి, బాధ లేకుండా మా పిల్లలు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు, ఇద్దరు మనవలు మనవరాలు ఎట్లా చేయాలి సార్, మేము చచ్చిపోవాలా బతకాలా అని మేము కాళ్ళబడి ఏడిస్తే ఎందుకు ఏడుస్తాం బిడ్డ అని 5 లక్షలు ఇస్తా, పెళ్లి చేయి బిడ్డ అని చెప్పాడు. ఇదే మా పరిస్థితి. ఇప్పుడే ఉట్లా ఎందుకు చెప్పాలి మాకు? ఎవరు వచ్చినా మాకు ఇలా ఈ పొలం కాదని చెప్పు, ఇల్లాలే కాలబట్టి మరి మరి మాకు చచ్చిపోతాం మేము, మీరు అందరు బతికిపోవాలి. మీరు నీ వరి కాదు, వాళ్ళు గవర్నమెంట్ వచ్చి ఉట్లా వేసిర్రు, బోర్లు వేసిర్రు, ఆ ఉట్లా చెప్తుర్రు అంటారు కదా, మీకు అవపడతలేవు కదా, అవపడతా లేకపోతే మాకు ఇలా కాలబట్టి మరి మేము ఏ దిక్కులో ఉండవు, చచ్చిపోతాం ఇక కుట్టిపోయి కుట్టిపోం, చచ్చిపోతాం మేము, బతకదండి లేవు ఇక, మాకు నీళ్ళు లేవు, పాలు లేవు, కాలం లేవు, ఏం లేవు, ఈ వరి ఒక్క గుర్తు చేసుకున్నాయి. నాకు కూడా ఇంటికి వచ్చినాక అర్థమైతుంది, అర్థమైంది. ఇప్పుడు బోర్లు అంట వాళ్ళే వచ్చి కేసీఆర్ ఇక్కడికి వస్తుండని బోర్లు అప్పటికప్పుడు వేసి బోర్లు పడలేదని అబద్ధం చెప్పారట. అబద్ధం చెప్తే మా మామ రికార్డులో మా సరైన ముట్టుకున్నా, ఇప్పుడు బయట తీస్తా 8 ఎకరాలు భూమి ఉండదు, సరైన పాస్బుక్ కూడా ఈడియోలో పెడతా ఇప్పుడు.
మా పేరు రాజ్య, నా పేరు సత్యమ్మ, మా అమ్మ అత్త పేరు. ఇప్పుడు ఈ ఈ భూమిలో నువ్వు మూడు గుంటల వర్షేనా? ఇదంతా ఎంత? ఇదంతా మూడు గుంటలేనా ఈ వర్షానంత? నీకు అవపడతలేదా మేడం? మీరు అంటారు లోకానికి అయితే మేము ఏ ధీమా తోటి వేసుకున్నామంటే, పోయినసారి మనకు నీళ్లు వదిలేరు, అదే ధీమా తోటి తీరా పుట్టక టైంలో మాకు నీళ్లు వదిలేరు కాబట్టి మాకు మంచిగా ఉంది. అదే ధీమా తోటి మా అమ్మ ఏదన్నా నేను బలవంతం చేశాను, బలవంతం చేసి నేను పైసలు పెట్టాను. ఇవి మనకు వరి బస్తాలు ఉంటాయి కదా, మేము ప్యాకెట్లో తీసుకొచ్చినాం. పోయినసారి మొత్తం 1000 రూపాయలు తీసుకొచ్చినాము, ఈసారి ప్యాకెట్లో తీసుకున్నాం. ఒక్కొక్క దానికి కాస్ట్ ఎక్కువనే పడ్డాయి. ఒక విషయం చెప్తాను అడగండి, మరి ఈ ఎవరి కళ్ళ కనబడతలేదు? ఇది మూడు గుంటల భూమా, 2 ఎకరాల భూమా? అసలు అలా కళ్ళ నిన్న వచ్చేసి వచ్చిపోయి చెప్పిపోయారు కదా, ఎంత ఇదంతా మూడు గుంటల భూమి అనేసి నిన్న చెప్తారు. ఇదంతా మంచిగా ఉంది వర్షం అని చెప్తాడు. ఒక ఇల్లు పడుతుంది దాంట్లో, ఇల్లు పడుతుంది మూడు గుంటల దీంట్లో ఇల్లు పడుతుందా? అయితే సత్యమే 100000 రూపాయల కోసము పొలం కావాల్సుకొని ఎండ పెట్టుకుంది అనేసి అంటున్నారు. మేము అట్లా చెప్పటోళ్ళు కావు, గవర్నమెంట్ ద్వారా ఇవాళ కాకుండా రేపు కాకుండా మేము అబద్ధం వస్తాం చెప్పటోళ్ళు కావు. మేము అబద్ధం వస్తలే రాదు, మాకు ఆనాడుచి ఉన్నది, ఈనాడుచి కాదు. మేము వచ్చిన కానీ, మేము పుట్టిన కానీ గవర్నమెంట్ మా ఇది అది చేస్తాను అన్న కూడా మేము ఏది అనలే. ఇప్పుడు ఎండిపోతాందని మా కడుపు కాలుతుంది మేడం, అందరు కడుపు కాల్తలేవు, మాది కాల్తుంది. ఇది గాను మీ బావం లేదు, అక్కడ కూడా ఇన్ని ఎకరాలు ఎండుతుంది మేడం. తీపిస్తుంటాడు ఈ నోట్లకు వచ్చింది పంట. పెళ్లి అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఈ అబ్బాయి పెళ్లికే అడిగితే నాకు పరిస్థితి ఇట్లా ఉంటాయి అంటే ఆయన హామీ ఇచ్చిందట. ఇదిగో సాక్ష్యం, వాళ్ళ కొడుకు, ఆయన కొడుకుకు సంబంధించిన పెళ్లి పత్రిక కూడా ఒకసారి చూడండి. ఏదన్నా కూడా మీడియా కూడా అడ్డదిడ్డమైన వార్తలు కాకుండా నిజంగా, ఎందుకంటే రైతుల్ని కూడా మరి ఇంత ఘోరంగా ఇంతమంది వీళ్ళు రైతులు ఎక్కడో రాజకీయ నాయకులను తీసుకొచ్చి మాట్లాడిచ్చారు. వాళ్ళ అబ్బాయి ఇట్లా ఉంది సారు, మరి నా పంట ఇట్లా, నా పరిస్థితి ఇట్లా ఉంది ఏంది అని కాళ్ళ మీద పడితే కార్డు ఇచ్చి ఈ అబ్బాయి వెడ్డింగ్ కార్డ్స్ కూడా వచ్చిస్తా ఉన్నాడు. ఇది సాక్ష్యం, ఎందుకంటే మరీ రైతుల సమస్యలు కూడా పక్కకు నెట్టకూడదు కదా. అంతా బాగుందని ఫ్లేరప్ ఎట్లిస్తారు చెప్పండి? అసలు కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొచ్చుకోవాలంటే వెనకేసుకొచ్చుకోండి, కానీ ఇట్లా కాదు కదా. రైతులకు ఏం సంబంధం పార్టీలకి? రైతుల పొట్టు ఎట్లా కొడతారు? ఎవడన్నా మీ ఇప్పుడు ఎవరైతే, నాకు కూడా కోపం వస్తుంది, ఎవరన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డో లేకపోతే వాళ్ళ భార్యో ఎవరో కడుపుతో ఉంటే 9 నెలలు వచ్చి కదా, ఇంకా 2 రోజులకు డెలివరీ అనగా ఎవరన్నా తీపిస్తారా? ఇగో వాళ్ళు అదే ప్రశ్నిస్తున్నారు. అంటే ఇంత సామెత వాళ్ళు ఉదాహరణ చెప్తారంటే వాళ్ళ ఆవేదన ఎంతుంటుంది అని అప్పుడే చెప్తుంది. నీళ్లు రాలేదు, వేసుకున్నాము, ఇట్లా పోయింది మా పరిస్థితి అనేది ఘోరంగా చెప్తుంటే వాళ్ళని పొలాలకు వచ్చి ఈ పొలమామని పిలిపిస్తే కదా నిజాలు తెలిసేది, రైతులను పిలిపిస్తే కదా నిజాలు తెలిసేది. ఏదో మాజీ ఎంపీటీసీ మెంబర్ని రాజకీయ నాయకులు పిలిచి మీరు ఈ పంట పొలాన్ని ఎండిపోయిన పంట పొలాన్ని రాజకీయం చేస్తే ఇప్పుడు ఆమెను అబద్ధం చేసినట్టే కదా. ఇంత అబద్ధం మాకు అవసరం అయ్యాన్ని? ఆమె ఎందుకు పంట మంచుకుంటే ఆమెకేం కర్మ? ఎమ్మెల్యే వచ్చి ఇది నిజమే ఈ పంట బాగుందని చెప్పుంటే మంచుకుంటది కదా. ఆడాడ ఏసీ రూమ్ లలో కూర్చొని కాకుండా పంట పొలాల దగ్గరకు వచ్చి ఈ మన సత్యమ్మని పిలుచుకొని అమ్మ నీ పొలానికి ఏమైంది, మంచుకుందా లేదా అని కొంచెం అరుచుకుంటే కదా నిజం తెలిసేది. ఇదంట షూటింగ్ అంట, ఇది షూటింగ్ సినిమా షూటింగ్ సిగ్గుండాల కొంచెం అన్నా. నాకేం కర్మ? ఈ ఎండకు వచ్చి నేను క్యాబ్ పెట్టుకున్నానంటే చూడు, వాళ్ళు రైతులు కాబట్టి వాళ్ళు గోసపడతారు, నేను మాత్రం ఎండకు ఉండలే కానీ నీ క్యాబ్ పెట్టుకొని ఈ పొలం తీసుకున్నానంటే మీకు సినిమా షూటింగ్ లా కనబడుతుందా? సినిమా షూటింగ్ అయ్యింది ఏమన్నా మేడం? మేడం ఇక్కడ నుంచి చూడండి, ఇదిగా ఈ అవార్డు వరిసారి అవుతుంది చాలు. అక్కడ వరకు ఇగో సేమ్ ఇలాంటిది ఆ మడ, ఇదే ఇలాంటి చూడు, ఎడ్లు కట్టేసి చూడు, ఇగో ఇది ఎట్లా గడ్డి కోసింది, ఇది ఎండిపోయింది, ఇది ఇది గడ్డి కోసింది, ఎండిపోయినాయి అంటే మీకు ఆ ఒక్క ఫలమే కాదు
దానికి మనకు అటువైపు ఉన్నాయి కూడా చూపిస్తున్నాము. సరే మా కుంటాలు కలిగి మొత్తం ఉన్నాయి మా పొలాలు మొత్తం. ఇగో వీళ్ళకి సంబంధించిన వీళ్ళ పాలోలవి, దాయాదులవి, వీళ్ళ బావలవి, వీళ్ళ అన్నలు అన్ని ఉన్నాయి కదా, ఆ పొలాలు కూడా చూపిస్తున్నాడు. ఇవ్వరు ఒకసారి, ఇది కూడా ఒకసారి చూడు. ఇవో వచ్చేటోళ్ళు తిరగ దాకా రారి. ఇదంతా లేదు, సత్యం ఒకటే అడుగుతుంది, మీకు ఆ పొలంలో ఏమన్నా పంట వెళ్తే మీరు వచ్చి మీరు మీ సగం తీసుకొని సగం నాకు ఈరని అడుగుతుంది. ఆ పంట కోసి ఆమెకి ఇచ్చిపోరు. మరి ఒట్లు మంచిగుంటే పొలం ఎండకపోతే, ఇప్పుడు మీరు చూడండి, నేను కూడా యాజ్ ఏ జర్నలిస్ట్ గా కాదు ఒక రైతు బిడ్డగా ఆవేదన చెందుతున్నా. పొలాలు నెర్రెలు వారిపోయినాయి. ఇగో అందరు చూడు, చూడు నెర్రలు చూడు ఒకసారి. ఇక్కడ నెర్రలు వారిన పొలాలు చూసుకుంటా కూడా ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా మన రైతులు రాజకీయాలు చేస్తున్నారంటే ఏ చూడు ఎంత ఎంత నెర్రలు వాసిన. నా చేతులు పట్టేంత నెర్రలు ఉన్నాయో చూడు, ఆ నెర్రలు ఎట్లా పాసిపోయినాయి.